सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय చూడండి, యు సీ ద అనదర్ ప్రాబ్లమ్. చూడండి ఇక్కడ మనకు ఏమన్నా ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ఫైండ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ జే ఫైవ్ అన్నాను. అంటే జే ఫైవ్లో మనం వోల్టేజ్ డ్రాప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనం అప్లై చేయండి, ఇక్కడ కేవీఎల్ అప్లై చేద్దాం. ఓకే, 3+J4 × I1 అంటే ఇది I1 అనుకోండి, ఇక్కడ I2 అనుకోండి. ఓకే, 3+J4 × I1 + 5J. 5J అనేది ఇక్కడ I1 కరెంట్, ఇది I2 కరెంట్, బోత్ కరెంట్స్ ఫ్లో అవుతుంటాయి కాబట్టి I1 - I2 ప్లస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఉంది. ఇది స్టార్టింగ్ డాట్, ఇది స్టార్టింగ్ డాట్ కాబట్టి I1 - I2 J2 ప్లస్ వస్తుంది. ప్లస్ I2 - J2 × I1 - I2 ప్లస్ J2 × I1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు అట్ యాంగిల్ ఆఫ్ 50 డిగ్రీస్. సో నెక్స్ట్ లూప్ టూ అప్లై చేయండి. సో -J6 × I2 ప్లస్ J5 × I2 - I1 మైనస్, ఇదేమిది స్టార్టింగ్ డాట్, ఇది మైనస్ అపోజింగ్ అవుతుంది కాబట్టి -J2 × I1. ఓకే, దీంట్లో ఏం కామన్ తీయచ్చు మనకు, I2 ఉంది ఇక్కడ, I2 ఉంది కాబట్టి కామన్ తీసేస్తాం. నెక్స్ట్ I1 కామన్ తీసేసాం. 50 అట్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీస్. ఓకే, -J7 × I1 - J1 × I2 = 0. సో I1 ఈజ్ ఈక్వల్ టు ఏమి మనకు, డెల్టా వన్ బై డెల్టా వన్ అంటే మనకు ఆల్రెడీగా ఓకే డెల్టా 1. సో డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ I1 కోఎఫిషియంట్స్ అనేది తీసేయండి, అంటే ఇది ఎలిమినేట్ చేస్తారు. 50 అట్ యాంగిల్ ఆఫ్ 0 తీసుకుని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు. నెక్స్ట్ ఇది యాస్టింగ్గా మనకు -J7, ఇది J1, యాస్టింగ్ J1 డెట్ కడతారు. నెక్స్ట్ డెట్ డెల్టా 1 కనుక్కున్నాం, ఇది డెల్టా 2 అనమాట. అంటే ఏమి, 3+J13, ఇది -J7, ఇది -J7 - J1 సింప్లిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ I2 కావాలంటే డెల్టా 2 బై డెల్టా చేస్తాం. డెల్టా 2 అంటే ఏమి, సెకండ్ I2s ఇవన్నీ ఎలిమినేట్ చేయండి. 50 అట్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీస్. ఓకే, 3+J13. ఓకే, 3 అట్ యాంగిల్ ఆఫ్ 0, ఇది డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి J5లో కావాలి కాబట్టి I1 - I2 0.96 అట్ యాంగిల్ ఆఫ్ -86.7 డిగ్రీస్ మైనస్ I2 కరెంట్, I1 సపరేట్ చేయండి. ఇది పోలార్ నుంచి రెక్టాంగిల్కి కన్వర్ట్ చేస్తే ఫైనల్గా మీకు 7.67. పోలార్ నుంచి రెక్టాంగిల్కి మార్చేది మీకు చెప్పాను, మీకు ఆల్రెడీగా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి ఏమది, 0.96 × cos ప్లస్ J × 0.96 × sin. అట్లాగే ఇది కూడా అంతే, 6.72 × cos ప్లస్ సైన్ వస్తుంది. ఓకే, సైన్ కాస్ 93.3 ప్లస్ J × -6.72 × sin 93.7. ఓకే, వోల్టేజ్ అక్రాస్ J5 వచ్చేస్తుంది మనకు. వోల్టేజ్ కావాలంటే ఏమి, కరెంట్ తెలిసింది మనకు, కరెంట్ కనుక్కున్నాం కదా. ఇక్కడ ఇంకా I1 - I2 అప్లై చేయండి J5. అట్లాగే మనకు మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఉంది కదా, కాబట్టి J2 × I1. ఓకే, దిస్ ఈజ్ ద యు సీ ద అనదర్. ఇది మనకి V0 అంటే సింప్లిఫై చేసి ఇది వస్తుంది. నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ఫైండ్ ద మ్యాక్సిమం పవర్ డెలివర్డ్ టు ద లోడ్ దగ్గర ఎంత, ఇక్కడ AB మధ్య లోడ్ ఉంది అనుకున్నట్లయితే. ఓకే, సో ఫస్ట్ అప్లై ద కిర్చాఫ్, అంటే ఏమి, 50+J200 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 అట్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీస్. సో I కావాలి కాబట్టి
మల్టిప్లై చేస్తుంది, ఇంకోసేపు డివైడ్ చేస్తుంది. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కావాలి. ఓకే, సో వీ వోల్టేజ్ కావాలంటే ఏమి, ఇక్కడ మైనస్ జే 300 ఇంటూ 100 యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీస్ బై 50 అట్ యాంగిల్ ఆఫ్ 200. చూడండి ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనమాట. ఓకే, జేలే కన్వర్ట్ చేసే హెన్రీస్లో ఉంది కదా, ఇక్కడ ఇక్కడ హెన్రీస్లో ఉంది, హెన్రీస్లో ఉన్నదాన్ని ఓమ్స్లే కన్వర్ట్ చేయాలంటే మనకి ఎక్స్ఎల్ అంటే 2πfL కదా, 2πfLకి మార్చితే ఇది 2πfLకి మార్చితే ఇది వచ్చేస్తుంది. ఓకే, జేలకు వచ్చేస్తుంది. ఓకే, 2 హెన్రీస్ అంటే 200. ఓకే, నెక్స్ట్ అదే విఓసి వస్తుంది మనకు. విఓసి అంటే దీనిలో ఉన్నదే మనకు విఓసి, ఇక్కడ డ్రాప్ అయిన వోల్టేజ్ ఏబి వద్ద డ్రాప్ అయింది. సో అక్కడ విఓసి ఈజ్ ఈక్వల్ టు మైనస్ అపోజింగ్ అనమాట. సో మైనస్ జే 300 అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్, స్టార్టింగ్ ఎండింగ్ కాబట్టి మైనస్ వస్తుంది. 100 వోల్టేజ్ అంటే 100 అట్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీస్ టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ తీసుకుంటే 50 ప్లస్ 200 జే 200 జే లేదు జే 200. ఓకే, దీన్ని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేసి నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక్కోవాలి. షార్ట్ సర్క్యూట్ కరెంట్ దీనిలో I పోతుంది, 50 ప్లస్ J200 ఇంటూ I1 ప్లస్ J300 ఇంటూ IC, దట్ ఈస్ గోల్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ 50 ప్లస్ J200 ఇంటూ I1 ప్లస్ J300 ఇంటూ IC ఈజ్ గోల్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీస్. సో నెక్స్ట్ ఐసి కావాలి. సో యు రైట్ ద మ్యాట్రిక్స్ ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెట్ రాయండి, ఇది రాస్తారు. ఓకే, డెట్ అనేది మనం ఫైండ్అవుట్ చేస్తాం. డెల్టా వన్ అంటే 200 ఇది రాసేస్తాం. డెల్టా వన్ డెల్టా I2 వస్తుంది, అది షార్ట్ సర్క్యూట్ కరెంట్ కావాలంటే ఇది ఇది రాసేసుకుంటాం, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ కావాలి కాబట్టి. నెక్స్ట్ డెట్, వీటన్నిటి డెట్ అంటే 50 యాజ్ ఇటీజ్గా ఇక్కడ ఉన్నది మ్యాట్రిక్స్ మనం క్రామర్స్ మెథడ్ రాసేస్తాం. ఓకే, మనకు కరెంట్ వస్తుంది. నెక్స్ట్ మనకు థివెనిన్స్ వోల్టేజ్ కావాలి కాబట్టి, థివెనిన్స్ వోల్టేజ్ అంటే VO హౌస్ బై IC వోల్టేజ్ బై ఇది కరెంట్ వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ లోడ్, లోడ్ కావాలి కాబట్టి 130.587 యాంగిల్ 35, దీని పోలార్లోకి మారుస్తాం, ఇది ZL వస్తుంది అనమాట. సో వి థివెనిన్స్, ZL లోడ్ రెసిస్టెన్స్. సరే, దీనిలో కరెంట్ కావాలి కాబట్టి వోల్టేజ్ బై ఇంపెడెన్స్ అనమాట, వి థివెనిన్స్ ప్లస్ ZL వేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, దీని పోలార్స్లోకి మార్చాము, ఇక్కడ ఇక్కడంతా పోలార్లోకి మార్చి వేసాము. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద పవర్ ఇన్ ద 1 ఓం రెసిస్టర్. అంటే 1 ఓం రెసిస్టర్లో పవర్ కనుక్కోవాలన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయండి. కిర్చాఫ్ వోల్టేజ్లో అంటే, ఓకే, 1 ప్లస్ J2 I1 మైనస్ J1 I2 100 అట్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీ ఫస్ట్. సెకండ్ వచ్చి మనకు, ఓకే, సో 100 మైనస్ J1 సెకండ్ ఈక్వేషన్ వేయండి. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, 1 ఇంటూ I1. ఇక్కడ 1 ప్లస్ J2 అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంది మనకు, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే 0.5. నెక్స్ట్ ఇది ఒక 1 ఉంది. ఓకే, సో కాబట్టి -J1 ఇంటూ I1 ప్లస్ 1 ప్లస్ J2 ఇంటూ I2 ఈజ్ ఈక్వల్ 0. సో I1 కావాలి. I1 అంటే ఏమి, ఇక్కడ డెల్టా బై డెల్టా 1, డెల్టా 1 బై డెల్టా. ఓకే, డెల్టా 1 అంటే ఏం చేస్తాము, ఈ I1 కోఎఫిషియెంట్స్ ఎలిమినేట్ చేసి రైట్ సైడ్ ఉన్న వోల్టేజ్ సోర్సెస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి డెట్ ఫైండ్అవుట్ చేస్తాం. నెక్స్ట్ డెల్టా అంటే వీటన్నిటికీ డెల్టా అనేది ఫైండ్అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ ద 50 అట్ యాంగిల్ ఆఫ్ మైనస్ 53.13 డిగ్రీస్. పవర్ కావాలంటే ఇంకేముంది, 50² బై √2 అనమాట, 50 బై √2 హోల్ స్క్వేర్ వేస్తే పవర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద పవర్ ఫ్యాక్టర్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. జెడ్ ఈక్వలెంట్ బిట్వీన్ ద A, B టెర్మినల్ షోన్ ఇన్ ఫిగర్. లెట్ అస్ అప్లై ద 1 వోల్ట్ సోర్స్ ఇన్పుట్, ఫైండ్ ద కరెంట్ త్రూ ద జెడ్ ఈక్వలెంట్. ఓకే, చూడండి ఇక్కడ మనకు √1 √2 అనుకోవచ్చు, లేదంటే 1 వోల్ట్ సోర్స్ ఫైండ్ ద కరెంట్ అన్నది. ఓకే, సో కాబట్టి మనం కిర్చాఫ్ వోల్టేజ్లా జెడ్ ఈక్వాలిటీ అంటే V/I రాసుకోవచ్చా, జెడ్ అంటే V/I. సో జెడ్ ఈక్వాలిటీ ఈజ్ 1 అట్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీ √1 J4 ఇంటూ
I1 minus I2 plus J6 into I1 minus I3 minus J5 into mutual inductance I1 minus I2. Okay? Next minus J5 into I1 minus I3. That is equal to source voltage 1. So, this is the simplify chain. I2 common and I1 common. Okay? Next, loop 2. Loop 2 and second loop. Okay? Next, J2 into I1. I2. Minus 3 J3 into I2 plus 2 into I2 minus I1. I2 minus I1. Starting dot is ending dot. I2 minus I3 plus J4 into I2 minus I1 plus I1 minus I3 into J5. Similarly, loop 3. 2 into I3 minus I2 plus 4 into I3. J6 into I3 minus I1. J6 into I3 ఉంది ఇక్కడ I1 కరెంట్ ఫ్లో అవుతుంది I3 minus I1 plus I1 minus I3 I2 into ఇది J6 0. So matrix form రాసుకున్నాం. Then after we write the matrix form loop 3. Okay, first two equation, second third రాసి I1 కావాలి కాబట్టి ఫస్ట్ కాలం మెత్తి పడేయండి, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, I1 వచ్చేస్తుంది. దీని డెట్ 3/3 మీకు ఆల్రెడీగా మీకు డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తా. నెక్స్ట్ జెడ్ ఈక్వలెంట్ మనకి రావడం జరుగుతుంది. ఓకే, బై డెట్ కనుక్కుంటే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ఫైండ్ ద లోడ్ ఇంపెడెన్స్ ZL. ఏబి మధ్య లోడ్ ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలా. సో మేము ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫస్ట్ దీన్ని మనం సెల్ఫ్ ఇండక్టెన్స్లోకి మార్చుకుందాం. ఫస్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ 5 5 అట్లే ఉందా, అదేవిధంగా J8 ఎస్టీజ్గా ఉంది. వోల్టేజ్ సోర్స్ని ఏం చేస్తారు, షార్ట్ సర్క్యూట్ చేయండి. ఓకే, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసాము. ఇంకా లూప్ ఈక్వేషన్స్ చేయండి, అంటే 5 + J8 ఇంటూ I1. ఓకే, ప్లస్ J10 ఇంటూ I1 ప్లస్ I2. ఓకే, కరెంటు ఈ కరెంటు వస్తుంది, ఈ కరెంట్ కూడా వస్తుంది కాబట్టి ప్లస్ అన్నమాట. I1 ప్లస్ I2 ప్లస్ J5 ఇంటూ I1 ప్లస్ I2 ప్లస్ J5 ఇంటూ I1. 5 + J28 ఇంటూ I1 ప్లస్ J15 ఇంటూ I2. J15 I1 ప్లస్ J10 ఇంటూ I2. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు 5 + J28 J5. 0 అట్ యాంగిల్ ఆఫ్ 0. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు 5 + J28 ఇది డెట్ ఫైండ్ అవుట్ చేసాం, AD మైనస్ BC. ఓకే, నెక్స్ట్ I2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ జెడ్ ఈక్వలెంట్ కావాలంటే ఏమి, వోల్టేజ్ బై కరెంట్ వేస్తాం. వోల్టేజ్ అంటే 1 వోల్ట్స్ ఉంది బై అంటే మనకి ఇది అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, డివైడ్ చేస్తే I2 కరెంట్ ఒక ఫైనల్గా జెడ్ అనేది వస్తుంది. జెడ్ థియోనిస్ నెక్స్ట్ ఫైండ్ ద స్టడీ స్టేట్ వాల్యూ ఆఫ్ V. ఓకే, ఒమేగా ఇచ్చుకొని 20 రేడియన్స్ ఇచ్చాడు ఫర్ ద సర్క్యూట్. 4 + J8 ఇంటూ I1 మైనస్ J2 ఇంటూ I2. ఓకే, 60 అంటే చూడండి, 60 అంటే యాంగిల్ ఆఫ్, ఇక్కడ యాంగిల్ పై అనేది రావలేదు కాబట్టి 0° అని అర్థం. ఉన్నదంతా యాజిటేజ్గా రాసుకోండి, ఇక్కడ ఉన్నదంతా యాజిటేజ్గా రాసుకున్నాం. 0.2 అన్నాడు, హెన్రీస్లో ఉంది కాబట్టి ఓమ్స్లోకి మార్చాలా. ఓమ్స్లోకి మార్చాలంటే ఒమేగాతో మల్టిప్లై చేయండి, 20 × 0.2. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది, కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయండి. 4 + 4 × I2 4 + ఇక్కడ J8. ఓకే, 4 + J8 ఇంటూ I1 మైనస్ 2J2 అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇది స్టార్టింగ్ డాట్ ఇది ఎండింగ్ డాట్ కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ 4 + J8 డెట్ I1 రాసుకుంటాం. నెక్స్ట్ డెల్టా 4 + J8 మైనస్ J8 60 అట్ యాంగిల్ ఆఫ్ 0 0. ఓకే, 4 + J8 డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ యాంగిల్స్ అంటే రైట్ సైడ్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. I2 కరెంట్ వస్తుంది, డెల్టా 2 బై డెల్టా. V ఈజ్ ఈక్వల్ టు 3.535 అట్ యాంగిల్ ఆఫ్ 45°. సో యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం, కాస్ 20t మైనస్ 45°. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఏసీ స్టడీ స్టేట్ I2 అన్నాడు, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇచ్చేసాడు. ఓకే, సో మనకు కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయాలి. సో ఫస్ట్ ఇది I1 అనుకోండి, ఇది I2 అనుకోండి. ఓకే, 1 ప్లస్ అంటే 1 ప్లస్ J4 I1 మైనస్ J2 ఇంటూ I2.
J2 into I2 అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఓకే ఈ స్టార్టింగ్ ఎండింగ్ డాట్ కాబట్టి మైనస్ అన్నమాట ఏమిది మైనస్ ఓకే నెక్స్ట్ సెకండ్ లూప్ చూడండి I2 ఇంటూ J2 I2 ఇంటూ J2 నెక్స్ట్ ఏమి ఇక్కడ 1 ఉంది కదా I2 మైనస్ I3 ఇంటూ వస్తుంది I2 మైనస్ I3 వస్తుంది 1 వస్తుంది అంటే ఇక్కడ మైనస్ I3 ఇది 1 ఇంటూ I3 I3 అవుతుంది థర్డ్ లూప్ వేసుకుందాం ఓకే మైనస్ I2 ప్లస్ 3 మైనస్ జే 0.5 ఇక 2 మైనస్ జే 0.5 ఓకే 2 ప్లస్ 1 ఏమొస్తుంది 3 వస్తుంది కాబట్టి 3 ప్లస్ 0.5 I3 సో నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ I2 ఫైండ్ అవుట్ చేయాలి I2 అంటే ఏమి డెల్టా 1 బై డెల్టా 2 బై డెల్టా L అంటే సెకండ్ కాలం వీటిలో సెకండ్ అంటే I2 కోఎఫిషియెంట్స్ తీసేసి 100 అట్ యాంగిల్ ఆఫ్ 0 అండ్ 1 ప్లస్ J2 3 మైనస్ జే 0.5 ఎలిమినేట్ చేసి 100 0 0 సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ డెల్టా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం డెల్టా అనేది ఇక్కడ కింద డినామినేటర్లో రాసుకుంటారు డెల్టా అంటే ఏమి ఇక్కడ డెట్ అనమాట 1 ప్లస్ J4 మైనస్ 2 మైనస్ J1 1 ప్లస్ J2 ఓకే రాసుకుంటారు I1 లేదు కాబట్టి ఇక్కడ 0 డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్గా మనం ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు కరెంట్ అనేది వస్తుంది ఇక్కడ రేషనలైజ్ చేసి సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది మనకు దీన్ని పోలార్లోకి మార్చాం పోలార్ అంటే 100² + 600² √ అట్ యాంగిల్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ 600/100 వేస్తే ఇది వచ్చేస్తుంది ఇది కూడా అయితే 7² + 15.5² అట్ యాంగిల్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ 15.5/-7 వేస్తే మనకు వచ్చేస్తుంది ఓకే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద మ్యాగ్నెటిక్ కపుల్ సర్క్యూట్స్ ఓకే మీకు కపుల్ సర్క్యూట్స్ కూడా మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ టుమారో ఐ విల్ డిస్కస్ రెసొనెన్స్ సర్క్యూట్స్ ఐ విల్ డిస్కస్ టుమారో ఓకే దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ థ్యాంక్ యూ